2016 లో పంజగుట్లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన చిన్నారి రమ్య కుటుంబాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ ప్రమాదంలోనే రమ్య చనిపోయింది. ఆ ప్రమాదం తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని అంటున్నారు రమ్య తల్లిదండ్రులు. 2016 నుంచి ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలను ఎవ్వరూ కూడా నెరవేర్చలేదన్నారు. నిందితులు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేస్తూ కేసు నుంచి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కేసులో ఏటు 6 నెలల క్రితమే డిశ్చార్జ్ పిటిషన్ వేసి కేసు నుంచి తప్పించుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు పోలీసులు కౌంటర్ పిటిషన్ వేయలేదన్నారు. ఏత్రి కూడా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారని చెబుతున్నారు. విచారణ అధికారులు న్యాయ నిపుణులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పటికైనా ప్రభుత్వం పోలీస్ అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు రమ్య తల్లిదండ్రులు. గత 3 నెలలుగా తిరుగుతుంటే మాకు తెలిసిన విషయం ఏందంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక్కొక్కటి వెల్లవించిన విషయం ఏందంటే ఏటు అనేటతను అతను ఎవరైతే కార్ తీసుకొచ్చి మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఆ ఈ యాక్సిడెంట్ కార్ కూడా అతను. టైలరింగ్ నేర్చుకోవడానికి వేల కొద్ది ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 40 గంటల టైలరింగ్ కోర్సును చూడండి. మీరు కూడా టైలరింగ్ బిజినెస్ ని ప్రారంభించండి. అతను కార్ తీసుకురావచ్చి వాళ్ళు ఒక 6 ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రంక్ చేసి మా కుటుంబాన్ని యాక్సిడెంట్ చేసి చిన్న భిన్నం చేసి నా కూతురు రమ్య ప్రాణాలు హరించిన కేసు ఇది. ఇలాంటి ఆర్ధమైన కేసులో పడా ఇంత నిర్లక్ష్యంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. ఏటు డిశ్చార్జ్ అయినట్టుగా నాంపల్లి కోర్టు వాళ్ళు చెప్పారు. ఇవాళ ఏతి డిశ్చార్జ్ పిటిషన్ ఇస్తుందంటే మేము జడ్జి గారిని కలవడం కోసం వెళ్ళాము. జడ్జి గారు కూడా అడుగుతున్నారు ఏటు డిశ్చార్జ్ అయితే ఇప్పటికీ వాళ్ళు ఏంటంటే ఛార్జెస్ ఫ్రేమ్ చేద్దామని చూస్తున్నారు. జడ్జి గారు ఛార్జెస్ ఫ్రేమ్ చేసి సార్ రిక్వెస్ట్ చేశాను. జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తే మరి ఇన్ని రోజులు చేంజ్ చేస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతను తిట్టడం జరిగింది. అంతేకాకుండా నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవసరమైతే చేంజ్ చేసేసి ఒక పర్ఫెక్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి రమ్య కేసును డీల్ చేయాల్సిందని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పటికీ ఇంకా ట్రయల్ కి రాలేదంటే న్యాయస్థానంలో చట్టం ఏ విధంగా అమలు పరుస్తున్నారన్నది తెలుస్తుంది. దయచేసి రమ్య కేసుకి న్యాయం చేకూర్చాలి. తప్పుదో పడుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఛార్జ్ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్న తర్వాత ఆర్డర్స్ వచ్చేసి 6 నెలలు అయింది. కానీ ఇప్పటివరకు కౌంటర్ వేయలేదంటే అక్కడే తెలుస్తుంది నెగ్లిజెన్స్. గవర్నమెంట్ ఏ విధంగా నెగ్లిజెన్స్ ఉందో దయచేసి రమ్య కేసుకి న్యాయం చేకూర్చాలి. అదే ఆశిస్తున్నాం. ఇంకా టైలరింగ్ నేర్చుకోవడానికి వేల కొద్ది ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 40 గంటల టైలరింగ్ కోర్సును చూడండి. మీరు కూడా టైలరింగ్ బిజినెస్ ని ప్రారంభించండి.